మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే సమస్యల పరిష్కారానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో అలజడి రేపింది. వెంటనే స్పందించిన మహాప్రభుత్వం హైడ్రామా వద్ద పోలీసులు నవనీత్ కౌర్ దంపతులను అరెస్టు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నవనీత్ కౌర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవనీత్ కౌర్ దంపతులకు అండర్ వరల్డ్ తో లింకులున్నాయని ఆయన ఆరోపించారు. దావుద్ గ్యాంగ్ కు అత్యంత సన్నిహితుడైన బాలీవుడ్ నిర్మాత యూసఫ్ లాక్డవాలా నుంచి నవనీత్ కౌర్ రాణా దంపతులు 80 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ముంబై పోలీసులకు సంజయ్ రౌత్ ఫిర్యాదు చేశారు. ఎంపీ సంజయ్ రౌత్ ఫిర్యాదు మేరకు పోలీసులు నవనీత్ కౌర్ దంపతులపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. యూసఫ్ లక్డవాలా 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతడితో లింకులు ఉన్న ప్రతి ఒక్కరిని ఈడీ విచారిస్తోందన్నారు. ఎంపీ నవనీత్ కౌర్ ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ప్రశ్నించారు సంజయ్ రౌత్. నవనీత్ కౌర్ దంపతులు డీ గ్యాంగ్ తో సంబంధాలు కలిగి ఉండడం జాతీయ భద్రతకు ముప్పు కాదా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. యూసుఫ్ లక్డవాలాకు చెందిన సొమ్ము నవనీత్ కౌర్ దంపతుల అకౌంట్లలో ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. డీ గ్యాంగ్ తో నవనీత్ కౌర్ దంపతులకు ఉన్న లింకులపై విచారణ చేపట్టాలని ముంబై ఎకనమిక్స్ ఎఫెన్స్ వింగ్ పోలీసులను ఆయన కోరారు. ఈ మేరకు సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆయనకు ట్వీట్ కు ట్యాగ్ చేశారు. దేశద్రోహం కేసులో అరెస్టైన నవనీత్ కౌర్ దంపతులపై కొత్త ఆరోపణలతో మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది.